అరేబియా సముద్రం వెంబడి సూరత్కు నైరుతి దిశలో 13 మైళ్ల దూరంలో పశ్చిమ భారత రాష్ట్రమైన గుజరాత్లో డుమాస్ బీచ్ ఉంది. నిస్సందేహంగా ఇది ఎంతో సుందరమైన బీచ్లలో ఒకటి. కానీ అన్ని అందాల మధ్య ఒక పారానార్మల్ మిస్టరీ కూడా ఉంది. ఆ బీచ్ వెనుకున్న మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. దక్షిణ గుజరాత్లోని ఈ బీచ్ దాని వింత కథలు, అక్కడ చోటు చేసుకునే భయానక సంఘటనలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఇసుక నల్లగా ఉండటం మరో విశేషం. జానపద కథనాల ప్రకారం ఈ బీచ్ ఒకప్పుడు హిందువుల శ్మశాన వాటికగా ఉపయోగించబడింది. కాబట్టి ఇక్కడ ఖననం చేయబడిన ప్రజల అవశేషాలు ఉన్నందున ఇక్కడ ఇసుక నల్లగా ఉంటుందని చెబుతారు. ఇంకొంతమంది ఇక్కడ దుష్టశక్తుల ఆత్మలు అర్ధరాత్రి బీచ్ లో తిరుగుతున్నాయని, అందువల్లే నల్ల ఇసుక ఏర్పడడానికి కారణమని, ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని చెబుతారు. పగటిపూట డుమాస్ బీచ్ ఇతర బీచ్ల మాదిరిగానే ఉంటుంది, కానీ రాత్రిపూట ఆత్మలు బీచ్ లో తిరుగుతాయని చాలా మంది స్థానికులు అంటున్నారు. ఇప్పటి వరకు అక్కడి వారికి ఎదురైన వింత అనుభవాల్ని చాలా మంది పర్యాటకులు స్థానికులు చెబుతూనే వచ్చారు. ఇక్కడ సందర్శకులు వింత శబ్దాలు, గాత్రాలు మరియు పెద్ద నవ్వు వినిపిస్తాయని పేర్కొన్నారు. అలాగే అర్ధరాత్రి బీచ్ లో షికారు చేస్తున్నప్పుడు చాలా మంది పర్యాటకులు తప్పిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలోని కుక్కలు చీకటి పడ్డాక బీచ్ చుట్టూ తిరుగుతూ వింతగా అరుస్తాయట. నిజమో కల్పనో తెలియదు, కానీ ఇక్కడి కుక్కలు అదృశ్య శక్తుల్ని పసిగట్టి అందువల్ల వింతగా అరుస్తాయని చెబుతారు. ఇదిలా ఉండగా సూరత్ కి చెందిన కొంతమంది స్నేహితులు కలిసి ఒకనొక రాత్రి ఇక్కడ బస చేశారట. వారికి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవలేదు, కానీ వారు తీసిన ఫోటోల్లో కొన్ని వాటిల్లో ఆటమొకటి కనబడిందని వారు చెబుతారు. ఇలాంటి వాదనలు, కథనాలు ఈ బీచ్ చుట్టూ ఉన్న భయానికి మరింత బలం పెంచాయి. అయితే చాలా మంది ఇవి వాళ్ల భ్రమ అని, ఆ బీచ్ పై ఇలాంటి భావన ఉండటం వల్లే అక్కడికి వెళ్లినప్పుడు ఈ విధంగా భ్రమలకు గురవుతున్నారని, ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపడేస్తారు. ఏది ఏమైనా ఇలాంటి కథలు ఎన్నున్నా ఈ బీచ్ అందాలు చూడ్డానికైనా ఒక్కసారైనా అక్కడికి వెళ్లాల్సిందే. సూరత్ చేరుకోవడానికి డుమాస్ బీచ్ కు అనేక మార్గాలున్నాయి. సందర్శకులు ముంబై నుండి రహదారి ద్వారా సూరత్ చేరుకోవచ్చు. ఇది సుమారు 283 కిలోమీటర్లు మరియు 5 గంటల సమయం పడుతుంది. లేదా వారు అహ్మదాబాద్ నుండి వెళ్లవచ్చు. ఇది సుమారు 263 కిలోమీటర్ల దూరం, దీనికి 4 గంటలు పడుతుంది. లేదా వడోదర నుండి కూడా NH-48 గుండా లేదా ట్రైన్లో లేదా విమానంలో కూడా ఇక్కడికి ప్రయాణించవచ్చు. అలాగే దీని దూరం 153 కిలోమీటర్లు. ఇక సూరత్ కి చేరుకున్నాక డ్యూమాస్ బీచ్ కి దూరం 18 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుండి ట్యాక్సీలు వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.